పార్లమెంటుకు జరిగే ఎన్నికకు సంబంధించి రేపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా డాక్టర్ గురుమూర్తి గారి నామినేషన్ కార్యక్రమం నెల్లూరులో విఆర్సీ కళాశాల గ్రౌండ్ నుండి ప్రారంభించడం జరుగుతుంది। ముందుగా రాజకీయంగా మన భారత రాజ్యాంగాన్ని రచించినటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి అక్కడి నుంచి ర్యాలీగా బయలుదేరి కలెక్టరేట్ లో నామినేషన్ వేయడం జరుగుతుంది। అయితే ఈ కార్యక్రమానికి సంబంధించి సర్వేపల్లి నియోజకవర్గంలోని వెంకటాచల మండలం సంబంధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొని కరోనా నిబంధనల ప్రకారం ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా మాస్క్ ధరించి యొక్క నామినేషన్ కార్యక్రమంలో పాల్గొనాలని మన గౌరవ శాసన సభ్యులు పెద్దలు కాకాని గోవర్ధన్ రెడ్డి సూచన మేరకు వెంకటాచల మండలంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల అందరూ కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొనాలని ఈ సందర్భంగా తెలియజేయడం జరుగుతుంది। ముఖ్యంగా మండలంలోని అన్ని పంచాయతీల నుండి కొత్తగా ఎన్నికైనటువంటి పంచాయతీ గ్రామ సర్పంచులు అలాగే బూత్ లెవెల్ కమిటీ సభ్యులు బూత్ లెవెల్ కమిటీ కన్వీనర్లు ఈ యొక్క కార్యక్రమంలో తప్పనిసరిగా పాల్గొనవలసిందిగా పార్టీ అధిష్టానం ఆదేశించడం జరిగింది। కాబట్టి అందరూ కూడా ఎన్ని పనులు ఉన్నా కూడా ఈ రేపు కార్యక్రమంలో పాల్గొని ఏదైతే మన నామినేషన్ కార్యక్రమం అయిపోయిన వెంటనే మన అధిష్టాన సూచనల మేరకు రాష్ట్ర మంత్రులు అలాగే జిల్లా పార్టీ అధ్యక్షులైనటువంటి మన గోవర్ధన్ రెడ్డి గారి కార్యక్రమాలన్నీ ఈ రోజు ప్రసంగంలో మన సర్వేపల్లి నియోజకవర్గంలో రేపు జరగబోయే ఎన్నికల్ని ఏ విధంగా ఎదుర్కోవాలి ఏ విధంగా ఎదుర్కొని మంచి మెజారిటీ సాధించేందుకు మనం చేయవలసిన కార్యాచరణ ప్రణాళికను కూడా ఆ యొక్క బహిరంగ సభలో తెలియపరచడం జరుగుతుంది। కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొనాలని సందర్భంగా కోరుకుంటూ ఒక పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మరో పక్క మన సర్వేపల్లి శాసనసభ్యులు పెద్దలు కాకాని గోవర్ధన్ రెడ్డి గారు మనని మన మండలంలో గతంలో ఎన్నడూ లేనటువంటి విధంగా ఈరోజు 350 కోట్ల రూపాయలతో అభివృద్ధి కార్యక్రమాలు పరుగులు పెడుతున్నారు। ఏదైతే గ్రామాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత జరుగుతున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలు మరోపక్క మన రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నటువంటి సంక్షేమ కార్యక్రమాలను ప్రజల దృష్టికి తీసుకెళ్లడం ప్రజలకి వివరించడం మనం చేసిన ఈ కొద్ది కాలంలో చేసినటువంటి అభివృద్ధి పనులను సంక్షేమ కార్యక్రమాలను రెండింటిని ప్రజలకు వివరించి ప్రజలని ఓట్లను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి డాక్టర్ గురుమూర్తికి వేసే విధంగా ప్రజల్లో చైతన్యం తెచ్చి మంచి మెజారిటీ దాదాపుగా సర్వేపల్లి నియోజకవర్గంలో అన్ని మండలాలకల్లా వెంకటాచల మండలం నుంచి మంచి మెజారిటీ అందరిలోకల్లా మంచి మెజారిటీ మనం అందించి మన కాకాని గోవర్ధన్ రెడ్డి గారికి మనం కానుకగా ఇవ్వాలని సందర్భంగా తెలియజేయడం జరుగుతుంది। ఏదైతే మన నామినేషన్ కార్యక్రమం అయిపోయిన వెంటనే మన అధిష్టాన సూచనల మేరకు రాష్ట్ర మంత్రులు అలాగే జిల్లా పార్టీ అధ్యక్షులైనటువంటి మన గోవర్ధన్ రెడ్డి గారి కార్యక్రమాలన్నీ ఈరోజు ప్రసంగంలో మన సర్వేపల్లి నియోజకవర్గంలో రేపు జరగబోయే ఎన్నికల్ని ఏ విధంగా ఎదుర్కోవాలి ఏ విధంగా ఎదుర్కొని మంచి మెజారిటీ సాధించేందుకు మనం చేయవలసిన కార్యాచరణ ప్రణాళికను కూడా ఆ యొక్క బహిరంగ సభలో తెలియపరచడం జరుగుతుంది। కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొనాలని సందర్భంగా కోరుకుంటూ